గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను డాక్టర్ సుజన పార్థ డెంటల్ వరంగల్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. మనకి పార్థ డెంటల్ వరంగల్ జేపీఎన్ రోడ్లో స్టేట్ బ్యాంక్ పక్కన ఫస్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మనకి పార్థ డెంటల్ ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. టోటల్గా 100కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఈరోజు మనం పిల్లలు అంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే కూర్చో అనేది రాకముందే కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు మనకి తర్వాత ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేయవచ్చు. సో ఈరోజు మనం ఫిట్ అండ్ ఫిజర్ థియరీస్ గురించి చూద్దాం. సో ఫిట్ అండ్ ఫిజర్ థియరీస్ అంటే ఈ విధంగా కొందరు ఏంటి, వీటిని ఫిట్ అండ్ ఫిజర్స్ అంటారండి. ఇవి ఫిట్స్, ఇవి ఫిజర్స్. వీటిల్లో ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో మనం ఇలా ఉంటాయండి ఫిషెస్ అనేవి. ఇలా ఇవి పండితో పాటు కాకుండా ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఫుడ్ అనేది ఈజీగా ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. మనం బ్రష్ చేసినప్పుడు కూడా బ్రిజిల్స్ అనేవి ఇంత లోపల వరకు రీచ్ అవ్వదు. ఇక ఫుడ్ అనేది ఫుడ్ లాడ్జ్మెంట్ ఇలా అవుతూ ఉంటుంది. సో మనం బ్రష్ అనేది పెట్టినప్పుడు ఇది క్లీన్ అవ్వదు. సో ఈ ప్లేసెస్లో మనకి కూర్చో అనేది స్టార్ట్ అయ్యి మనకి పన్ను అనేది స్లోగా డికంపోజిషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, నర్వ్ వరకు రీచ్ అవుతుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి అనుకుంటే ఈ ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతున్న వాటిల్లో కంపల్సరీ మనము సీలెంట్ అనేది పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సీలెంట్ అనేది కూర్చు అనేది స్టార్ట్ అవ్వకముందే ఇది ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్. ఈ విధంగా ఇవి ఫిషర్స్ ని ఫేస్ ని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో మనకి బ్రషింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో అనేది పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి, పబ్లిక్లో అవేర్నెస్ పెంచడానికి అంటే నచ్చితే షేర్ చేయండి.